Happy New Year! Hi friends, good morning from Annavaram. It is actually my day 8 of our Vizag series. So, ఈ రోజు నుంచి మనకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు అన్నవరం నుంచి ఎంతవరకు వెళ్ళగలుగుతామో చూసి ఇద్దరు ఒంగోలు కానీ నెల్లూరులో కానీ స్టాప్ అని అనుకుంటున్నాము. అరౌండ్ 500 కిలోమీటర్స్ తర్వాత నుంచి మళ్ళీ రేపు ఈవినింగ్ కల్లా బెంగళూరు వెళ్ళాలనేది ప్లాన్. ఇక్కడ గణేష్ రెసిడెన్సీ అనేది హోటల్లో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఇక్కడ ఈ హోటల్ కూడా బాగానే ఉంది, నేనైతే సజెస్ట్ చేస్తాను రీజనబుల్ ప్రైస్లో. సో ఈ హోటల్ డీటెయిల్స్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మాకు టెంపుల్ ఎదురుగానే ఉంది రెసిడెన్సీ. యాక్చువల్గా ఇప్పుడు టెంపుల్ వ్యూ చూద్దాం. టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి ఎంట్రన్స్. మేము చేసిన హోటల్ గణేష్ రెసిడెన్సీ కదా టెంపుల్ దాకా. నిన్ననే దర్శనం అంతా అయిపోయింది. మీరు ప్రీవియస్ బ్లాగ్లో అన్నవరం టెంపుల్ గురించి అంతా చూపించాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ బ్లాగ్కి వెళ్ళి ఒకసారి చూడండి. సో అంతేనే ఇంకా ఈరోజు బ్లాగ్ని ఇక్కడితో స్టార్ట్ చేస్తున్నాము. దారిలో వెళ్ళేటప్పుడు యాక్చువల్గా ఈరోజు మెయిన్ థింగ్ అట్రాక్షన్స్ ఏంటంటే గోదావరి అందాలు. సో దారిలో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా మంచిగా ప్లేసెస్ ఉంటే అక్కడ ఆపి మంచి వ్యూస్ అయితే చూపిస్తాను మీకు. ఫర్దర్గా మెయిన్ గోదావరి బ్రిడ్జి, అక్కడ రాజమండ్రి దగ్గర ఉన్న ప్లేసెస్ కొన్ని కవర్ చేద్దామని అనుకుంటున్నాము. చూద్దాం ఎంతవరకు ఉంటుందో. ఈ బ్లాగ్ కంప్లీట్గా చూడండి, మీకు డీటెయిల్స్ అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు అన్నవరం క్రాస్ అయ్యాము. నౌ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ రాజమండ్రి. రాజమండ్రిలో ఏమన్నా ప్లేసెస్ ఉంటే కవర్ చేసుకొని సో రిటర్న్ జర్నీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము, లోకల్ సైడ్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలని ఇక్కడ చేసాము. దోశ ఇడ్లీ అంతా బాగానే ఉన్నాయన్నట్టు. ఇక్కడ ఇది కూడా అన్నవరంకి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉంది. చూసారు కదా, లెఫ్ట్కి వెళ్తే కాకినాడ, స్ట్రైట్కి వెళ్తే విజయవాడ. రాజమండ్రి 60 కిలోమీటర్స్ ఉంది, ఇంకా విజయవాడకి 55 కిలోమీటర్స్. కొండ అడ్డం వచ్చినట్లేదు. చూసారు కదా, ఇక్కడ రైట్ తీసుకుంటే మనము గోదావరి పుష్కర ఘాట్కి వెళ్తాము. కోటిలింగాల మహాక్షేత్ర స్నాన ఘట్టం. వావ్, సూపర్. కోటిలింగాల స్నాన ఘట్టం, కోటిలింగాల. చూసారు కదా, ఈ బోట్లోనే వచ్చాము ఇక్కడికి. ఒక స్మాల్ ఐలాండ్, ఇక్కడ ఒక స్మాల్ ఐలాండ్ గోదావరి నది మధ్యలో, అక్కడికి బోట్లో వచ్చాము. ఈ ఐలాండ్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. వరదలు వచ్చినప్పుడు ఈ ఐలాండ్ మొత్తం కంప్లీట్లీ మునిగిపోతుందంట. ప్రశాంతికైతే ఫ్లోటింగ్ కొంచెం తక్కువగా ఉండడం వల్ల ఈ ఐలాండ్ మాత్రం ఓపెన్ అయింది. సో ఇక్కడ వరకు మనకు బోటింగ్ తీసుకొచ్చారు వాళ్ళు. ఇక్కడ మేము వచ్చి కోటగిరి కోటిలింగేశ్వర ఘాట్ 100 రూపీస్ పర్ హెడ్ తీసుకున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడైతే బాగుంది, ఐలాండ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. హనో, హౌ ఇస్ ఇట్ మనో, హౌ ఇస్ ఇట్?
చూసారు కదా ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న ఐలాండ్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి చూడొచ్చు మీరు సో అక్కడ ఒకటి చూడొచ్చు ఆ ముందర కూడా ఒకటి చూడొచ్చు ఇక్కడ మీరు చూస్తే బ్రిడ్జ్ కూడా కనబడుతుంది మన గోదావరి బ్రిడ్జ్ మీ ఉన్నది కూడా ఒక పెద్ద ఐలాండ్ మొత్తం మీద అయితే వ్యూ అయితే చాలా బాగుంది Wish you happy new year my dear friends welcome to 2022 happy new year my little friends welcome to 2022 bye bye Godavari river bye bye Godavari river chusaru kada ikkada गोदावरी पुष्कर घाट अंटर गोदावरी पुष्कर इक स्नान चेसारट వన్ ఓ క్లాక్ వచ్చాము సో 4:30 ఓపెనింగ్ అండ్ సో మేము ఈ ఇస్కాన్ టెంపుల్ అయితే ప్రస్తుతానికి అయితే స్కిప్ చేస్తున్నాము అండ్ మీరు అవుట్ సైడ్ వ్యూ ఇక్కడ చూడొచ్చు చూసారు కదా సార్ అర్తూర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం టోటల్గా 70 గేట్స్ ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా గేట్స్ మేము యాక్చువల్లీ ఇక్కడ గేట్ నెంబర్ 53 దగ్గర ఉన్నాము బ్యూటిఫుల్ వ్యూ డ్యామ్ కిటి పక్క చూస్తే మొత్తం బ్యారేజ్ల వాటర్ అంతా స్టాప్ అయిపోవడం చూసారా మొత్తం అంతా డ్రైగా ఉండిపోయింది ఇక్కడ చూడొచ్చు కొంచెం వాటర్ అంతా స్టోరేజ్ ఉందంతా మీరు ఇక్కడ చూసారు కదా బ్యారేజ్ మేము 70 గేట్స్ దాటితేనే అట్లా వచ్చింది ఇలాంటివి మొత్తం 4 బ్యారేజెస్ ఉన్నాయండి అక్కడ మొత్తం సో మీరు ఇక్కడ మ్యాప్లో కూడా చూపిస్తున్నాను చూసారా అమ్మ మేమైతే ప్రస్తుతానికి మీరు కరెంట్ లొకేషన్ చూస్తే ఒక్కటి మాత్రం దాటాము ఇట్లాంటివి ఇంకా 1, 2, 3 ఇంకా ముందు వరకు కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చూసారు కదా ఇది సెకండ్ పోర్షన్ ఆఫ్ ద రివర్ ఇప్పటివరకు మీకు మ్యాప్లో చూపించాను కదా ఫస్ట్ పోర్షన్ ఇది సెకండ్ పోర్షన్ చూసారు కదా టోటల్ 4 దగ్గరలో కూడా 39 ఉన్నాయి సో దీని తోట ధవళేశ్వరం బ్యారేజ్ ఎండ్ అయిపోయింది చాలా పెద్దది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చూసారు కదా ఇప్పటివరకు అదే ధవళేశ్వరం బ్యారేజ్ మ్యాప్లో చూపించిన టోటల్ 4 పోర్షన్స్ ఉంది ధవళేశ్వరం బ్యారేజ్ సో మొత్తం అన్ని గేట్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ లైక్ 70 ప్లస్ 43 ప్లస్ 39 ప్లస్ 40 అరౌండ్ లైక్ 150 గేట్స్ వరకు ఉంది ఓకే సో బ్యారేజ్ అయితే చాలా పెద్దది ఉంది గోదావరి కూడా ఇక్కడ యాక్చువల్గా 4 పాయలుగా డివైడ్ అయిపోయింది చాలా పెద్దదిగా ఉంది గోదావరి అయితే సో మంచి ఎక్స్పీరియన్స్ అట్లీస్ట్ ఒకసారైనా చూడాలి ధవళేశ్వరం బ్యారేజ్ సదే అండి సో గోదావరి అందాలు ఇక్కడ రాజమండ్రిలో గోదావరి అందాలు ఇక్కడితో అయిపోతున్నాయి సో టోటల్ రాజమండ్రిలో యాక్చువల్గా మేము టోటల్ 3 ప్లేసెస్ కవర్ చేసాము ఒకటి వచ్చి కోటిలింగేశ్వర ఘాట్ అక్కడే బోటింగ్ కూడా చేసాము మీరు ఒక స్మాల్ ఐలాండ్ కూడా వెళ్ళాము అది కూడా ఇప్పటివరకు చూసారు మీరు సెకండ్ వచ్చి గోదావరి పుష్కరిణి ఘాట్ అది ఒక రైల్వే గేట్ రైల్వే బ్రిడ్జ్ ఉంది యాక్చువల్గా అక్కడ
సో అక్కడ ఒక చిన్న హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసాము. థర్డ్ వచ్చి బౌలేశ్వరం ధవళేశ్వరం బ్యారేజ్. సో ఇది గోదావరి అందాలు, గోదావరి రివర్లో మా ఎక్స్పీరియన్సెస్. సో ఇక్కడ నుంచి ఇంకా ఇంకా స్టార్ట్ అవుతున్నాము టువార్డ్స్ విజయవాడ. ఈరోజు అయితే స్టాప్ అయితే ఒంగోలు అనుకుంటున్నాము. సో ఎందుకంటే రేపు బెంగళూరుకి వెళ్ళడానికి అట్లీస్ట్ ఒంగోలు వరకైనా రీచ్ అవ్వాలని అనుకుంటున్నాము. టార్గెట్ ఎలా ఉంటుంది చూద్దాం. ఫస్ట్ అయితే లంచ్ ఎక్కడ ఉండాలి ఫస్ట్ ఎత్తకాలి. ఒక లంచ్ తినేసి దెన్ విల్ కంటిన్యూ అవర్ జర్నీ. ఎక్సలెంట్ గ్రీనరీ ఇక్కడ. ప్రతి చోట వరి పొలము, టెంకాయ చెట్లు. ఇక్కడ మేము ఇక్కడ సైడ్ కాపెట్టాము. చూసారు కదా ఒక ఏలూరుకి వెళ్ళే దారిలో యాక్చువల్గా గూగుల్ బొమ్మ వేరే రూట్లో తీసుకెళ్ళింది ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి. కానీ ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి యాక్చువల్గా. ఒక చోట ఆగి సైడ్ తీసుకుని మా పిల్లలు ఇద్దరు నిద్రపోయారు. ఎక్సలెంట్ వ్యూస్ ఉన్నాయి. ఫైనల్గా ఒంగోలుకి రీచ్ అయిపోయాము. ఒక 8:45 కల్లా వచ్చేసాము. సో రూమ్స్ రెండు మూడు చూసాము యాక్చువల్గా. ఫైనల్గా ఒకటి ఒక 1500లో మాట్లాడుకొని ఇక్కడ రూమ్ తీసుకున్నాను. ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. ఇక్కడ బస్ స్టాండ్ ఎదురుగానే చాలా హోటల్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో కొన్ని రూమ్స్ మరీ ఫ్యామిలీకి అంత కంఫర్టబుల్గా లేవు. రూమ్స్ బాగున్నాయి కానీ మరి చిన్నగా ఉన్నాయి అన్నట్టు. సో అందుకని ఒక ఫ్యామిలీ రూమ్ మాత్రం బుక్ చేసుకున్నాము 1500 రూపీస్కి. అదే అండి, ఇంక ఈరోజు రెస్ట్ తీసుకొని ఇంకా రేపు మార్నింగ్ మళ్ళీ బెంగళూరుకి స్టార్ట్ అయిపోవాలి. దాన్ని ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. మీకు కనుక ఈ బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.